వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇవాళ హెల్త్ ఫైల్లో మనం అలర్జీ, ఆస్తమా వీటి గురించి తెలుసుకుందాం. అలాగే వీటిపైన ఉన్న అపోహలు ఏంటి, అలాగే వీటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీటి గురించి మనకి వివరించడానికి డాక్టర్ వీరప్పనేని విష్ణురావు గారు ఉన్నారు, శ్వాస హాస్పిటల్ హిమాయత్ నగర్. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, అనుమానాలు ఉన్నా కాల్ చేయండి, డాక్టర్ గారు మంచి సలహాలు ఇస్తారు. సో గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఫస్ట్ ఇవాళ మన సబ్జెక్ట్స్ అలర్జీ అండ్ ఆస్తమా. సో అలర్జీ, ఆస్తమా లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే అలర్జీ అండ్ ఆస్తమా అనగానే ప్రజల్లో చాలా రకాలైన అపోహలు ఉన్నాయి, కొంత అవగాహన ఏమి కావచ్చు, ఏదైనా కావచ్చు. సో వీటి గురించి వివరించను. మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యే ముందు సో అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తర్వాత అలర్జీ ఆస్తమా అంటేనే ఒక అపోహల మయం. ఆస్తమా అంటే అపోహ, అలర్జీ అంటే అపోహ, వైద్యం మీద అపోహ, డాక్టర్ల మీద అపోహ, తర్వాత ఆధునిక వైద్యం మీద, ఇన్హేలర్స్ మీద అపోహలు, తర్వాత అన్ని రకాలైనటువంటి అపోహలకు ఆస్తమా అనేది ఒక పెద్ద కేంద్రం. అయితే ఇప్పుడు ఈ అపోహలన్నీ మనం అపోహ అనేది ఎలా పోతుంది అంటే కంటిన్యూస్ అవేర్నెస్తోనే పోతుంది. గత 20 సంవత్సరాల నుంచి మనం ఆస్మా మీద, అలర్జీ మీద, వీటన్నిటి మీద, ఊపిరితిత్తుల సమస్యల మీద ప్రజల్లో నిరంతరం అవగాహన కలిగిస్తూ ఉన్నాం శ్వాస హాస్పిటల్ ద్వారా. అయితే ఈ అవగాహన ద్వారా ఇప్పుడు ప్రజల్లో అపోహలు అనేది మెల్లమెల్లగా తొలగిపోయి ఇన్హేలర్స్ వాడకం అనేది ఇప్పుడు పెరిగింది. 100 మంది ఆస్తమాతోని బాధపడుతుంటే ఈ దేశంలో ఇప్పటికి కూడా 5 కంటే తక్కువ శాతం మంది మాత్రమే అసలు సిసలైనటువంటి ఆధునిక వైద్యాన్ని వాడుతున్నారు ఆస్తమాకి. 95% మంది, అంటే 90 నుంచి 95% మంది ఇంకా ఆస్తమాకి అసలు సిసలైనటువంటి అత్యాధునిక శాస్త్రీయ వైద్యాన్ని పొందలేకపోతున్నారు. దీనికి కారణం అనేక ఉన్నాయి, అందులో ఒకటి అపోహలు, అనుమానాలు. అంటే ఏ రకమైన అపోహలు? ఇప్పుడు ఆస్తమా అనగానే ఫస్ట్ ఏంటంటండి, అసలు ఆస్తమా ఒక డెఫినేషనే ఇంతవరకు సైంటిఫిక్ వరల్డ్ ఇవ్వలేకపోయింది కరెక్ట్గా ఆస్తమా అంటే ఇది అని. ఓకే, ఆస్తమా డెఫినేషన్ మీదనే అపోహలు. సో ఏంటి, దేన్ని ఆస్తమా అంటారు అనే దాని మీద కూడా ఒకలాంటి కన్ఫ్యూజన్. అసలు ఆస్తమా ఒక డెఫినేషన్లోనే రకరకాలైనటువంటి డెఫినేషన్స్. అయితే క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అనేది తెలిసారు, అంటే ఊపిరితిత్తుల్లో ఉండేటటువంటి వాయు నాళాల్లో ఒక వాపు, అంటే ఇన్ఫ్లమేషన్ అంటాం, అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దానివల్ల ఏంటంటే ఆ ఊపిరితిత్తుల ఎయిర్వేస్ అనేది హైపర్ రియాక్టివ్ ఎయిర్వేస్ అవుతాయి, అవి మూసుకుంటాయి. ఓకే, తేమడ వస్తుంది, ఆయాసం వస్తుంది, పిల్లికూతులు వస్తాయి, దగ్గు వస్తుంది. సో ఇలా రకరకాలైనటువంటి సింప్టమ్స్ కనపడతాయి. అది అందరిలో అలా కనపడవు. కొంతమందిలో ఎలా ఉంటుందంటే ఆస్తమా పేషెంట్లు పైకి నార్మల్గా ఉంటారు. ఎంత నార్మల్గా ఉంటారంటే అతనికి జబ్బు ఉందని చెప్పిన ఎవరు నమ్మరు, ఇంట్లో నమ్మరు, ఫ్రెండ్స్ నమ్మరు, తర్వాత స్కూల్లో నమ్మరు, కాలేజీలో నమ్మరు, డాక్టర్ దగ్గరకు వస్తే డాక్టర్ కూడా నమ్మడు. అన్ని పరీక్షలు చేస్తారు ఆ పేషెంట్కి. పరీక్షలు ఇట్లా మనం చూస్తాం, పరీక్షలన్నీ చేసిన తర్వాత అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయా, నీకేం జబ్బు లేదని చెప్తారు. ఈ పేషెంట్ మాటి మాటికి డాక్టర్ కాడికి వస్తుంటాడు. కొంతమంది ఎందుకైనా మంచిది, ఒకసారి మెంటల్ డాక్టర్ చూపించుకో అంటారు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళు ఎందుకైనా మంచిది అంటారు. అంటే ఏంటి అర్థం, ఆస్తమా అనేది పైకి కనిపించని బాధల్లో అతి ముఖ్యమైనది. అసలు ఏం కనిపిస్తుంది, నార్మల్గా ఉంటాడు, సడన్గా నాకు ఊపిరాడట్లేదు సార్ అంటాడు, నాకు ఎలాగ ఉందంటాడు, డిస్కంఫర్ట్ ఉందంటారు, భయం ఉందంటారు, లిఫ్ట్లో పోదామంటే లిఫ్ట్లో పోలేరు, ఒక జనం గుంపులోకి పోవాలంటే భయం అవుతుంది. సో కొన్ని కొన్ని వాతావరణాల్లో వాళ్ళకి చాలా భయం అయింది. అయితే ఇది నీ అంత మైండ్లో ఉంది, నీకు అనవసరంగా భయపడుతున్నావు అనో, లేకపోతే ఆల్ ఈజ్ ఇన్ ద మైండ్ అనో, అతని యొక్క ఈ దీన్ని తీసి పడేస్తారు. అంటే ఈ ప్రాబ్లం అనేది పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే పసిపిల్లలు, యువతి యువకులు, పెద్దలు అందరిలో కూడా ఈ యొక్క పేషెంట్లు చెప్పేటటువంటి మ్యాచ్ కాక దాన్ని అర్థం చేసుకోలేక బాధపడేవాళ్ళు ఒకటి, అసలు డయాగ్నోసిసే జరగకుండా నరకం అనుభవిస్తుంటారు. ఏం లేదు డాక్టర్ గారు, నాకు ఊపిరాడదు అంటారు అంతే, అన్ని టెస్టులు నార్మల్ ఉంటాయి, నాకు ఛాతి పట్టేసినట్టు ఉంటుందండి, అన్ని టెస్టులు నార్మల్ ఉంటాయి, అంత బాగానే ఉంటాయి కానీ మెట్లెక్కి తాయాసం వస్తుందండి, అన్ని టెస్టులు చేస్తే బాగానే ఉంటారు. సో ఏదో హెడ్ఏక్, ఎక్కడో ఇది, ఎక్కడో ఆ సింప్టమ్స్ అనేవి ఉంటాయి.
అయితే మరి దీనికి ఒకటి డయాగ్నోసిస్ మీద అపోహలు ఉన్నాయి, తర్వాత ఈ పేషెంట్కి మనం డయాగ్నోసిస్ అయింది అనుకుందాం, మన వైద్యం రాస్తాం సపోజ్, అంటే ఏదో ఒకటి పడకపోవటం, ఏ పని చేసిన ఆయాసం రావటం అనేది చాలా క్లాసికల్ సింప్టమ్స్. ఏదో ఒకటి పడదు, అతనికి డస్ట్ కావచ్చు, అగరబత్తిల పొగ కావచ్చు, పర్ఫ్యూమ్స్ కావచ్చు, దాని తర్వాత పుప్పుడు రేణువులు కావచ్చు, వాతావరణ కాలుష్యం కావచ్చు, వాతావరణంలో మార్పు కావచ్చు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, కొన్ని రకాల ఆహార పదార్థాలు, స్ట్రెస్, స్ట్రెయిన్, ఎమోషన్స్, వీటిలో ఈ ఆయాసం ఎక్కువైంది. వీటన్నిటి ఆధారంగా డయాగ్నోస్ చేసి దీనికి మళ్ళీ రకరకాల పేర్లు, ఒకళ్ళు సైనస్ అంటారు, ఒకళ్ళు బ్రాంకైటిస్ అంటారు, ఒకటి ఇస్నోఫీలియా, ఒకళ్ళు డస్ట్ ఎలర్జీ, నిమోనియా, వీజింగ్, ఆస్థమాటిక్ బ్రాంకైటిస్ చిన్నపిల్లల్లో, అయితే రకరకాల పేర్లు మళ్ళీ. ఓకే, ఇవన్నీ కలిపితే నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఊపిరితిత్తులు మూసుకొని ఉంటాయి. అంటే ఇది మైండ్లో కాదు, ఊపిరితిత్తుల్లో వాయునాళాలు అనేవి మూసుకొని ఉంటాయి, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది అని చెప్పి అది రుజువైంది. డాక్టర్ ఇప్పుడు మీరు చెప్పిన ఇస్నోఫీలియా, బ్రాంకైటిస్, ఈ సైనస్, ఇవన్నీ కూడా ఆస్తమాకి ఒక సింప్టమ్స్, అన్ని సింప్టమ్సే, అన్ని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవి. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తి మాటి మాటికి తుమ్ముతున్నాడు, జలుబు, దగ్గు, ఆయాసం, ముక్కు దిబ్బడ, ముక్కు కారటం, కళ్ళ దురదలు, చర్మం దురదలు, హెడ్ఏక్, దాని తర్వాత గొంతు పచ్చి, టాన్సిల్స్, ఎడినాయిడ్స్, కొంతమంది అంటుంటారు అంటుంటారు. సో ఈ లక్షణాలు, దాని తర్వాత దగ్గి దగ్గి వాంతి అయిపోవటం, తెమడబడిపోవటం, మిడ్ నైట్ ఊపిరాడకపోవటం, ముఖ్యంగా 1, 2, 3, 4 ఆ ప్రాంతాల్లో సడన్ ఊపిరాడదు, బాగానే ఉంటారు, ఉదయం పూట బాగానే ఉంటారు, తెల్లారితే బాగానే ఉంటారు, మిడ్ నైట్ ఉంటుంది అంతా, మిడ్ నైట్ అందరు నిద్రపోతుంటారు, వీళ్ళ బాధ ఎవరికి తెలియదు. అంటే మిడ్ నైట్ లో బాధపడడానికి ఏమైనా స్పెషల్ రీజన్? అది ఆస్తమా అంటే మిడ్ నైట్, 1 షార్ట్ అవర్స్ ఆఫ్ నైట్ అంటాం. ఆ టైంలో గనక ఓ పేషెంట్ లేచి దగ్గి బాగా దగ్గటం, ఆయాసపడటం, ఛాతీ పట్టినట్టు ఉండటం, తర్వాత పిలికూతలు రావటం, ఊపిరి ఆడకపోవటం, దగ్గి దగ్గి కఫం పడటం, ఈ లక్షణాలు ఉంటే ఆస్తమానే చాలా వరకు. సరే, గుండె జబ్బులు కూడా ఉండొచ్చు, చాలా రకాలు ఉంటాయి, డిఫరెన్షియల్ డయాగ్నోసిస్లో వస్తుంది. అయితే ఏ లక్షణాలు ఉండాలి, దాంతోపాటు ముక్కు దిబ్బడేయటం, జలుబు చేయటం, మాటి మాటికి వాతావరణం మారితే తేడా రావటం, ఇలాంటి లక్షణాలతో పాటు మిడ్ నైట్ కనుక అప్పుడప్పుడు ఈ వస్తున్నాయంటే ఆస్తమా అని చెప్పి మనం డయాగ్నోజ్ చేయాలి. సరే, డయాగ్నోజ్ చేసాం, ట్రీట్మెంట్ ఇస్తాం అనుకుందాం మనం. ట్రీట్మెంట్ ఏంటి? కాలర్ ఉన్నారు డాక్టర్, కాల్ తర్వాత చూద్దాం. పాషా గారు ఉన్నారు నంద్యాల నుంచి. పాషా గారు నమస్తే సార్. నమస్తే, చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి పాషా గారు. ఇప్పుడు సాయంత్రము, ఇప్పుడు ఈ చలికాలంలో కానీ ఏదైనా కానీ సార్, సాయంత్రం అయినప్పుడు మరి ఉదయం పూట ఆయాసం వస్తుందా సార్? ఓకే, తర్వాత ఒక్కొక్కసారి మెట్టెక్కినప్పుడు ఆయాసం రాదు, ఈ చల్ల వస్తానే ఈ రకంగా వస్తుంది సార్. అవును, ఎన్నాళ్ళ నుంచి ఉందండి సార్? ఇది దాదాపుగా చలికాలం వచ్చినప్పుడు ఎఫెక్ట్ అవుతుంది సార్. మరి ఏం వాడుతున్నారు? ఇప్పుడు మామూలుగా అయితే ఫస్ట్ ఇంత ముందు అయితే 1 సంవత్సరం కిందట సైనసైటిస్ చేశారు సార్ ఆపరేషన్. ఓకే, అది చేసిన తర్వాత కొన్నాళ్ళు బాగానేది సార్, తర్వాత మళ్ళా మొదలైంది సార్. ఓకే, ఇప్పుడు బాధపడతానే ఉన్నారా? అదే సార్, వచ్చినప్పుడు మామూలుగా అయితే ఇట్లా ఆయాసం వచ్చినప్పుడు సార్ ఇది ఇన్హేలర్ టైప్గా వాడుతున్నారు సార్. ఇన్హేలర్ కూడా వాడుతున్నారా? అవును సార్. కానీ నైట్ పూట నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుందా కొంచెం? రాత్రి కూడా డిస్టర్బ్ అవుతుంది సార్, రాత్రి దగ్గు వచ్చినట్టు వచ్చి ఆయాసం అవుతుంది సార్. అదే, ఒక విధంగా నైట్ నిద్ర డిస్టర్బ్ అయితేనే ఉంది రోజు కూడా. అవును సార్, అవును సార్. ఓకే ఓకే, చూడండి. సో ఇన్హేలర్స్ కూడా వాడుతున్నారు, ఏ ఇన్హేలర్ వాడుతున్నాడు అనే దాని మీద మనకు స్పష్టత లేదు. అయితే ఇన్హేలర్స్ వాడతారు. ఇన్హేలర్స్ లో చెప్పాను కదా 2 రకాలు, ఒకటి టెంపరవరీ రిలీవర్స్ అంటాం, ఈ కట్లీప తీస్తే, ఒకటి కంట్రోలర్స్ అంటాం లేదా ప్రివెంటర్స్ అంటాం, ఇక్కడ పనిచేస్తాయి. ఇతను బహుశా ఏదో టెంపరవరీ రిలీఫ్ కోసం వాడుతున్నారు, ఇవి కూడా అపోహలే. అంటే ఈ టెంపరవరీ రిలీఫ్ కోసం వాడే వాటిలో అతి ముఖ్యమైనది ఆస్తలిను, లివోలిను, సాల్బ్యూటమాల్ ప్రిపరేషన్స్ అంటాం, అది అమెరికా అయితే ఆల్బ్యూటరాల్ అంటారు. సో ఇవన్నీ టెంపరవరీ రిలీవర్స్, అవి కొట్టినప్పుడు 10 నిమిషాలు ఈ మందు కనిపెట్టింది ఎవరు అన్నంత ఫీలింగ్ ఉంటుంది, అంత హ్యాపీనెస్ ఉంటుంది, కానీ తర్వాత మళ్ళీ మూసుకోవాల్సింది. అదే కదా, రిలీఫ్ కావాలి, ఇప్పటికప్పుడు రిలీఫ్ కావాలి. కానీ అప్పటికప్పుడు రిలీఫ్ వాడేది ఎప్పటికీ వాడితే అంతులేని ప్రమాదాలు వస్తాయి. సో కాబట్టి అదొకటి. కాబట్టి తాత్కాలికమైన ఈ రిలీవర్స్ ఏంటంటే తక్కువ కాస్ట్ ఉంటాయి, 100 రూపాయలు 150 అలా ఉంటాయి. ప్రివెంటర్స్ కాస్ట్లీ ఉంటాయి, 400 500 1000 రూపాయలు దాకా ఉంటాయి. ఓకే,
అయితే ఇప్పుడు డాక్టర్ ప్రివెంటర్ రాశాడు అనుకో, ఈ డాక్టర్ అనవసరంగా కాస్ట్లీ మందులు రాశాడు అంటారు. అదే రిలీవర్ రాశారనుకోండి, ఈ డాక్టర్ గాడి పోతే మంచిగా చిన్న మందులు మంచిగా రాస్తాడు, 100 రూపాయలే ఉంటాయి అంటారు. కానీ యాక్చువల్గా కరెక్ట్ డాక్టర్ ఎవరంటే ఈ ప్రివెంటర్ మందులు రాసిన వాళ్ళే. ఓకే, ఇది టెంపరీ, దీని మీద అపోహ ఉంటుంది. అంటే డాక్టర్ల మీద ఒకలాంటి నమ్మకం పోద్ది పేషెంట్కి, ఏంటి ఈ డాక్టర్ కాడికి పోతే కాస్ట్లీ మందులు రాస్తాడు అనేటటువంటి అపోహ ఉంటుంది. అయితే ఈ అపోహలకు ఎన్నో రకాలు చెప్పాను కదా, ఎన్నో రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. అదే అంటే రేటు కూడా ఒక కారణమే. కాబట్టి ఈ ప్రివెంటర్స్ వాడటం వల్ల వాళ్ళకి తగ్గిపోతుంది. అయితే ఇప్పుడు పాషా గారు కదా ఫోన్ చేసింది, సో ఇతను ప్రివెంటర్స్ అనేవి వాడట్లా, వాడితే గనక ఊపిరితిత్తుల వాయునాళాలు ఈ విధంగా అయిపోవాలి. ఒకప్పుడు ఈయన ముక్కు కూడా ఇలాగే ఉండేది. ఇదే అలర్జిక్ రైనైటిస్ అంటాం, అదే సైనసైటిక్ దారితీస్తుంది. ఎర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం గనక మందులు వాడితే సర్జరీ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎర్లియర్ ది బెటర్. ఓకే, లేట్ అయితా ఉంటే ఈ బ్లాక్ అయిపోయి ఇందులో సెక్రీషన్స్ అన్ని ఆగిపోయి తర్వాత ఆపరేషన్ చేసేటటువంటి పరిస్థితులు వస్తాయి. 100 మందికి సైనసైటిస్ ఉంటే 90 నుంచి 95 మందికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు ఎర్లియర్ ది బెటర్. తొలి దశలోనే మనం దాన్ని గుర్తించి మాటి మాటికి జలుబు చేయటం, ముక్కు దిబ్బడేయటం, హెడ్ ఏక్ రావటం ఇలాంటివి ఉన్నప్పుడు నేసల్ స్ప్రేలు, ప్రివెంటివ్ నేసల్ స్ప్రేలు కనుక వాడినట్లయితే వాళ్ళ ముక్కులు చాలా ఫ్రీగా ఉంటే సైనసైటిస్ అన్ని కంట్రోల్ అయిపోతాయి. ఓకే, సో సర్జరీ చేయాల్సిన అవసరం రాదు. తర్వాత టాన్సిల్స్ ఎడినైట్స్ కూడా సర్జరీ చేయాల్సినటువంటి అవసరం 90 నుంచి 95% ఉండదు. ఓకే, అవి కూడా ఎలర్జీ ఆస్తమాలో ఒక భాగమే. వాటికి కూడా మనం గనక ఈ ఇన్ఫ్లమేషన్ ని కంట్రోల్ చేసినట్లయితే అవి కూడా రిట్రాక్ట్ అయిపోతాయి, రెడ్యూస్ అయిపోతాయి సైజు. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మెల్లగా మంచిగా అయిపోతాయి. అంతేగాని చూసే చూడటమే, ఆపరేషన్ చేయడం పీకేయటం అనేది తప్పు. అంటే ఒక తాళం ఉందనుకోండి, ఫస్ట్ చూసే చూడటం తాళం మలకూడదు అనకూడదు కదా, కీ ఎక్కడో ఉంది, తాళం చేయి వెతకాలి కదా. తాళం చేయి నా దగ్గర లేదంటే అసలు ప్రపంచంలో లేదని కాదుగా, నీకు తెలవపోవచ్చు ఇంకొకళ్ళు తెలిసి ఉండొచ్చుగా ఆ తాళం చేయి ఏంటో. కాబట్టి సాధ్యమైనంత వరకు తాళం చేయి పెట్టి తీసే ప్రయత్నమే చేయాలి. దీనికే కాదు వైద్యంలో దేనికైనా సరే, ఫస్ట్ కీ పెట్టి లాక్ ఓపెన్ చేయొచ్చా లేదా అనేది చేసుకున్న తర్వాత ఇంకా కీ పని చేయదు అది చేయదు అన్నప్పుడు మాత్రమే సర్జరీ. ముఖ్యంగా అలర్జీకి సంబంధించినటువంటి ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లో అన్నిట్లో ఇదే సూత్రం. కాబట్టి సైనస్ అనగానే సైనస్ ఆపరేషను, టాన్సిల్ అనగానే టాన్సిల్ బీకేయటం, ఎడినాయిడ్స్ బీకేయటము, ఇది తాత్కాలికమైనటువంటిది మాత్రమే. తర్వాత మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అని చెప్పాడు కదా, కొన్నాళ్ళు చేసాం కానీ ఎవ్రీ మళ్ళీ వింటర్లో నాకు వస్తానే ఉంది అంటున్నాడు. అంటే ఏంటి, రెస్పిరేటరీ లోపల మొత్తం కూడా రెస్పిరేటరీ ఎలర్జీ ఉంది. ముక్కు దగ్గర నుంచి మొదలు పెట్టుకుని సైనస్లు ఇవి గొంతు లంగ్స్ కింద అంతా ఉంది, అందుకే ఆయాసం వస్తుంది. కాబట్టి ఆయనకు సరి అయినటువంటి ఆస్తమా వైద్యం జరగటం లేదు, కాబట్టే బాధపడుతున్నాడు. ఓకే, సో ఈ మందులు వాడుతూ వ్యాక్సిన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే మాటి మాటికి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ని మనం అరికట్టవచ్చు. ఆస్తమా అనేది ఒక లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లం, ఏదో ఒక నెల రోజులో 2 నెలలు వైద్యం చేసి ఇంకా బో నీకు తగ్గిందిలే అని చెప్పి ఎవరన్నా అంటే అది పొరపాటు. బీపీ షుగరు ఎలాంటివో, ఇప్పుడు బీపీ ఉంది కోపం వస్తే బీపీ పెరుగుద్ది, షుగర్ ఉంది బాగా తింటే షుగర్ పెరుగుద్ది, కానీ కంట్రోల్లో ఉండాలా. అంటే మెడిసిన్స్తో మాత్రమే కంట్రోల్గా ఉంటాయి, ఉన్నా కూడా సడన్గా ఏదో తిన్నాగానే మళ్ళీ షుగర్ పెరుగుద్ది కదా. డెఫినెట్లీ బీపీ కూడా బీపీ కంట్రోల్నే ఉంటుంది, కానీ ఏదో కోపం రాగానో లేకపోతే పరిస్థితుల్లో స్ట్రెస్ ఏదో ఉన్నప్పుడు మళ్ళీ షూట్ అవుద్ది కదా. అలాగే ఆస్తమా కూడా కంట్రోల్లో ఉంటుంది, కానీ పొల్యూషన్ వల్లనో డస్ట్ వల్లనో స్ట్రెస్ వల్లనో ఎమోషన్స్ వల్లనో మళ్ళీ మూసుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇలా పెట్టుకోవటానికి మందులు నిరంతరం మనం అప్పుడప్పుడు వాడుతూనే ఉండాలా, సీజన్లో కొంచెం ఎక్కువ వాడాలా. సో కాబట్టి పాషా గారు సీజన్లో కనుక కరెక్ట్ మెడికేషన్ తీసుకొని సీజన్ లేనప్పుడు కూడా అప్పుడప్పుడు కనుక మందులు వాడినట్లయితే జీవితం హ్యాపీ ఉంటుంది. ఓకే, సో డాక్టర్ పేషెంట్కి డాక్టర్ మీద నమ్మకం ఉంటే సగం జబ్బు అక్కడే నయమైపోతుంది అంటారు. సో ఈ ఆస్తమా అండ్ ఎలర్జీల విషయంలో మాత్రం అది కొంచెం ఆపోజిట్గా నడుస్తుంది, ఎందుకంటే డాక్టర్ని చాలా మంది నమ్మరు మీరు అన్నట్టుగా, ఎన్ని మెడిసిన్స్ రాస్తున్నారు ఏంటి ఇవన్నీ అవసరమా అన్నట్టుగా. అదే సేమ్ పిల్లల విషయానికి వచ్చేసరికి ఇంకా జాగ్రత్తగా ఉంటారు పేరెంట్స్, అసలు టాబ్లెట్స్ టానిక్స్ రాస్తేనే ఇవి అవసరమా కాదా అని డబుల్ చెక్ చేస్తూ ఉంటారు. సో మరి ఆస్తమా విషయంలో మీరు ఎలా ట్రీట్ చేస్తారు? అంటే ఆస్తమా విషయంలో చాలా కత్తి మీద సామే మీరు అన్నది, ఇది చాలా మంచి ప్రశ్న. ఇది చిన్నపిల్లల్లో ఆస్తమా వైద్యం చేయడం అనేది పెద్ద కత్తి మీద సామతో సమానం. సో అసలు అండర్ 2 ఉంటారు కదా, 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఆస్తమా అనేది నా దృష్టిలో భయపడితే మొదలైంది. నెల పిల్లల నుంచి ముక్కు దిబ్బడేయటం, పక్కలేరేయటం మొదలవుద్ది, 3 నెలల నుంచి
క్లియర్ గా కనపడదు మనకి. పిల్లి కూతలు ఆయాసం రావటం, పక్కలేయటం, పాలు దాలేకపోవటం, వాతావరణంలో కొంచెం తేడా వస్తే వీళ్ళకు ఊపిరి అందకపోవటం అనేది, ఎక్కువ స్పీడ్ చేస్తే ఫ్యాను, బయట ప్రయాణాలు చేస్తే తేడా రావటం అనేది గమనిస్తూ ఉంటారు. అయితే అండర్ ఫైవ్స్, అండర్ టూస్ చిన్నపిల్లల్లో మనం ఆస్మాను గుర్తుపట్టడం ఎట్లా అనేది ఒక పెద్ద, తల్లికి కానీ తండ్రికి కానీ అలర్జీ ఆస్మా లక్షణాలు ఉంటాయి పిల్లలకు వస్తాయి. తండ్రికి కానీ తండ్రి సైడ్ వాళ్ళకి కానీ, తల్లికి కానీ తల్లి సైడ్ వాళ్ళకి కానీ, అంటే ఆ జీన్స్ ఉన్నంత వరకు ఎవరికైనా జలుబు, దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు, ముక్కు దిబ్బడేయటం, టాన్సిల్స్, సైనస్, ఎడినైడ్స్, దగ్గి దగ్గి వాంతి, స్నోఫిలియా, డస్ట్ ఎలర్జీ చెప్పాం కదా, వంద పేర్లు ఉంటాయి దీనికి, అన్ని ఒకటే మొత్తం మీద మూసుకొని ఉంటాయి. ఇదే లక్షణాలు చిన్నపిల్లలకు వచ్చినప్పుడు కూడా పక్కలు ఎగరేయటం, పాలు దాలేకపోవటం, ఆయాసపడిపోవటం, వాతావరణానికి లింక్ ఉండటం, సో ఇవన్నీ ఉంటాయి. దీనికి తోడు వీళ్ళు సాంబ్రాణి పోగు కూడా వేస్తుంటారు, ఇంకా మూసుకొని పోతే ఇంకా ఆయాసపడుతుంటారు, ఇంకా ఆయాసపడి ఇంకా దగ్గుతుంటే ఇంకా సాంబ్రాణి పోగు వేస్తారు. సో ఇదంతా అపోహలే, ఇవన్నీ కూడా అపోహలు. సాంబ్రాణి పోగలు వేయకండి దయచేసి, చిన్నపిల్లలకు సాంబ్రాణి పోగలు వేయొద్దు. సాంబ్రాణి పోగు వేస్తే ఆస్తమాని అలర్జీని తట్టి లేపినట్టే, అది ఎంత మాత్రం మంచిది కాదు. అగరబత్తీలు కూడా కట్టలు కట్టలు వెలిగించొద్దు. సో ఇవన్నీ కూడా అయితే యామిని గారు ఉన్నారు తిరుపతి నుంచి. హలో హలో నమస్తే అండి. నమస్కారం అమ్మా. సార్ డాక్టర్ గారితో మాట్లాడతామండి. అమ్మా చెప్పమ్మా, నేనే మాట్లాడుతున్నా. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. సార్ నాకు 8 ఇయర్స్ బ్యాక్ ఆస్తమా ఉండేది, అలర్జీ కూడా ఉన్నా సార్. అప్పుడు నేను అట్రాక్స్ వాడతానని చచ్చిపోయింది. ఒక 2 ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు అసలు అలర్జీ అనేది లేదు. ఇప్పుడు సడన్ గా మా వినాయక నుంచి నాకు అలర్జీ అటాక్ అయింది. అప్పుడు నేను చాలా, మా బాబు డాక్టర్ నాకు వెంటనే ఇంజక్షన్ వేయటం అదే ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు కూడా నేను చాలా చోట్ల చూపిస్తున్నాను. అంటే ఇది అలర్జీకి అసలు మెడిసిన్స్ ఖచ్చితమైన లేదు అని చెప్తున్నారు. నాకు ఎక్కువగా మిడ్ నైట్ లో వస్తుంది. అది ఒకసారి నాకు శ్వాస అంటే తీక దగ్గర ఏదో ఇనుపు గుండు అడ్డం పడ్డట్టు వచ్చేసింది. మళ్ళీ ఇంకొకసారి వచ్చి శ్వాస నాళ్ళలో ఇబ్బంది పడుతున్నట్టు వస్తుంది. ఒక్కొక్కసారి అంటే ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ 2-3 టైమ్ లో వస్తుంది. ఒకసారి ఏదో అందులో ఇట్ల నుంచి వాప్ ఏదో వచ్చేస్తున్నట్టు కవర్ అవుతున్నట్టు వస్తుంది. డాక్టర్ దగ్గర తీపిచ్చాము, అందరూ అంటే ఇంజక్షన్ స్టెరాయిడ్స్ అది వాడుతున్నాము. ఇది ఎప్పుడు నాకు చాలా ఇబ్బందిగా ఉంటాను సార్. ఇది నాకు సహాయం ఇవ్వగలుగుతారా? చాలా బాధపడుతున్నావమ్మా. అయితే చూడండి ఎన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆవిడకు. సార్ మొత్తం మీద ఆవిడ ఊపిరితిత్తులు మూసుకున్నాయి నెంబర్ 1. అదే టాన్సిల్స్, ఎడినైడ్స్, సైనస్ చెప్తున్నా, గొంతులో ఏదో అడ్డం పడ్డట్టు. అంటే కొంతమంది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, సార్ గొంతులో ఏదో వెంట్రుకల తుప్పు ఒక లాంటి ఉంది, వెంట్రుకల అంత లోపల ఏదో పెట్టినట్టు, గాలి ఆడినట్టు, ఒక్కొక్కళ్ళ ఎక్స్ప్రెషన్ ఒక్కోలాగుంటుంది. సో ఏదో ఛాతిని అదిమినట్టు, బరువు పెట్టినట్టు, గుంజి కట్టినట్టు, రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. సో మొత్తం మీదనైతే సఫర్ అవుతా ఉంది పేషెంట్. సో ఏమన్నారు దీనికి మందులు లేవు అని అన్నారు చూసారా, అది చాలా పెద్ద తప్పు. మీరు అన్నట్టుగా తాళంచే వాళ్ళ దగ్గర లేకపోతే అసలు లేనట్టు అన్నట్టు. కాబట్టి అలర్జీ ఆస్తమాకు అత్యాధునిక శాస్త్రీయ వైద్యం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఏ ఒక్కరు అలర్జీ ఆస్తమాతో ఎంత మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. 90-95% మంది ఈ అలర్జీ ఆస్తమా పెట్టే బాధల నుంచి విముక్తి పొందొచ్చు. 5% మందికి మాత్రం డిఫికల్ట్ టు ట్రీట్ ఆస్తమా అంటారు, బట్ అది కూడా కంట్రోల్లో ఉంచవచ్చు కరెక్ట్ మందులు వాడితే. కాబట్టి మొత్తం మీద అందరూ కూడా సాధారణ జీవితం గడిపేలా చేయటమే అత్యాధునిక శాస్త్రీయ వైద్యం యొక్క లక్ష్యం. అయితే ఈ ఇప్పుడు ఈవిడ గారు ఏంటంటే సరి అయినటువంటి వైద్యాన్ని వాడట్లా. అసలు ఫస్ట్ అసలు దీనికి మందులే లేవంటారు కొంతమంది, ఇన్హేలర్స్ వాడకూడదు అంటారు కొంతమంది, అసలు ఆస్తమా అంటే ఓన్లీ ఏదో సైకలాజికల్ జబ్బు తప్ప దానికి ఇది కాదంటారు కొంతమంది. సరే కొంతమంది ఏమో పెద్ద అయితే అదే తగ్గిపోదులే, దీనికి పెద్ద ఏముందిలే అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో మూఢనమ్మకాలు, గాడిద పాలు ఏదో ఒకటి ఆడు తాగండి తగ్గిపోదులే అని కొంతమంది అంటారు. కొంతమంది కషాయం తాగమంటారు. మన దేశంలో ఎవరినైనా ఒక సలహా అడిగితే ఏ ఆరోగ్య సమస్యకైనా ఎవరైనా సరే ఒక సలహా ఇస్తారు. నాకు ప్రాబ్లం ఇది ఉంది సార్ అంటే నేను డాక్టర్ని గాను, మీరు సరైన డాక్టర్ని సంప్రదించి దాన్ని తీసుకోండి అనరు ఎవరు. వాళ్ళకు తెలిసిన సలహా మాత్రం గ్యారంటీ ఇస్తారు.
కాబట్టి ఇలాంటి సలహాలన్నీ పొంది పొంది నరకం అనుభవించే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. కాబట్టి సరైనటువంటి వైద్యాన్ని అంటే ఈ విధంగా చేసే వైద్యం అందుబాటులో ఉందమ్మా, ఇట్లా కనుక మనం తీసుకుంటే జీవితం హ్యాపీగా ఉంటుంది, చాలా హ్యాపీ లైఫ్ గడపచ్చు, మిడ్ నైట్ లేచి బాధపడాల్సిన అవసరం లేదు, అసలు ఉంటానా పోతానా అనిపిస్తుంది కొంతమంది. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, ఎందుకు ఈ బతుకు పోయినా బాగుండు అనుకుంటారు. కొన్ని లక్షల మంది ఎందుకు ఈ బతుకు, ఒకేసారి చచ్చిపోయినా బాగుండేది, నాది ఒక బతికేనా అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఆత్మహత్యలకు ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది మందు తావదని ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఇది తగ్గదు అని చెప్పి నిరాశపరిచేవాళ్ళు కొందరు. సో దాని చుట్టుపక్కల సమాజంలో ఉన్నటువంటి అపోహలు ఇవి కొన్ని. మొత్తం మీద ఆస్తమా పేషెంట్లు 4 రోడ్ల కూడలిలో ఉన్నారు, అవగాహన లేక. వైద్యం లేదని ఒకడు, ఇది అంతకీ తగ్గదని ఒకళ్ళు, జీవితాంతం నీ కర్మ ఇంతే అని ఒకళ్ళు, ఏ డాక్టర్ చేసేది ఏం లేదని ఇంకొక ఆయన, అసలు ఏమీ లేదు ఆయనకు తాళం చేయి తెలకపోతే అసలు ప్రపంచంలో తాళం చేయి ఇచ్చేవాడు లేడని ఒకళ్ళు, ఇట్లా రకరకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. నేనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జీనా గైడ్లైన్స్ గ్లోబల్ ఇనిషియేటివ్ అనే ఆస్తమా అనేది ఏం చెప్తుందంటే, ఆస్తమాకు అత్యాధునిక శాస్త్రీయ వైద్యం అందుబాటులో ఉంది, డాక్టర్లందరూ కూడా దీని మీద అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది, పేషెంట్లందరికీ కూడా అవగాహనని కల్పించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. చాలామంది వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నారు, కుటుంబంలో వాళ్ళు అంటే ఒక మంచి పీస్ఫుల్ లైఫ్ అనేది కుటుంబంలో కోల్పోతున్నారు, సమాజానికి కూడా ఆస్తమా అనేది గుదిబండగా మారింది. కాబట్టి ఏ పని చేయలేడు. ఇప్పుడు ఒక పేషెంట్ ఆస్తమాతో బాధపడుతున్నాడు, కుటుంబం ఒక వ్యక్తి సంపాదించే వ్యక్తి, అతను హ్యాపీగా ఉండలేడు, ఆయన చూసి కుటుంబ సభ్యులందరూ బాధపడుతుంటారు. నెంబర్ వన్, కుటుంబంలో ఆయన పనిచేస్తేనే నడుస్తుంది కాబట్టి కుటుంబం కూడా గడవదు, అంటే కుటుంబం మీద ఎఫెక్ట్ చూపించినట్టే కదా. కాబట్టి ఈయన ఒక ఫ్యాక్టరీలో పనిచేసుకుందా అనుకుందాం, 100 మందిలో 15 మందికి ఈ ప్రాబ్లం ఉందనుకోండి, అది ప్రొడక్టివిటీ దెబ్బతిన్నట్టే కదా, అంటే సమాజానికి కూడా అది గుదిబండే కదా. సో ఈ విధంగా అలర్జీ ఆస్తమా అనేది వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సమాజ పరంగా ఇబ్బంది కలిగించేటటువంటి అతి ముఖ్యమైన వ్యాధి. అయితే ఈ వ్యాధి మీద చెప్పలేనన్ని అపోహలు ఉన్నాయి, కానీ దీనికి అత్యాధునిక శాస్త్రీయ వైద్యం అందుబాటులో ఉంది, మూసుకున్నటువంటి ఈ బ్రీతింగ్ సిస్టమ్ని ఓపెన్ చేసేటటువంటి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ మందులు వాడాలి, ఏవి వాడాలి అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇందాక మీరు అడిగారు కదా చిన్నపిల్లల్లో ఇట్లా ఉంటాయని చెప్పి, చిన్నపిల్లలకి ఇన్హేలర్ రాసామనుకోండి, తల్లిదండ్రులు ఇంకా డాక్టర్ మీద గొడవ వేసుకుంటారు. ఇంకా అసలు ఫస్ట్ మీకు ఆస్తమాని ఎట్లా డయాగ్నోస్ చేశారు, అసలు మాకు ఆస్తమా మా వంశంలోనే లేదు, మాకు 7 తరాల నుంచి మాకు ఆస్తమా లేదు, మీరు మా ఆస్తమా అంటారేంటి, ఆ పేరు వింటేనే భయం పుడుతుంది వాళ్ళకి, లేనిపోని రోగాలు అంటగడుతున్నారు మీకు భయపడుతున్నారని ఒకళ్ళు రకరకాలైనటువంటి ఇవి అభియోగాలు చేస్తారు, ఎందుకంటే అవగాహన లేక. అయితే తల్లిదండ్రుల్లో అలర్జీ ఆస్తమా లక్షణాలు ఎవరికి ఉన్నా పిల్లలకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికోసం ఏంటంటే వాళ్ళు కొంతమంది రకరకాల యాంటీబయాటిక్స్ వాడతారు, రకరకాల మూఢనమ్మకాలు నాటు వైద్యాలు వాడుతూ ఉంటారు, ఇన్హేలర్స్ రాయగానే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది, ఇక ఇంటికి పోయి ఏం చేస్తారంటే నెబులైజర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, నెబులైజర్ వాడే వాళ్ళందరూ, అది పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ప్రతిరోజు నెబులైజర్ 4 సార్లు 5 సార్లు వాడేవాళ్ళు, ఆస్తలిన్ ఇన్హేలర్ రోజు 4-5 సార్లు వాడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా తప్పు చేస్తున్నట్టే, టెంపరీ మందులు మాత్రమే వాడుతున్నట్లు. కాబట్టి తల్లిదండ్రులు డాక్టర్ల మీద నమ్మకాన్ని కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు ఏంటంటే పేషెంట్ యొక్క, అంటే నా దృష్టిలో ఏంటంటే డాక్టర్కి పేషెంట్కి మధ్య అడ్డుగోడలు ఒక్కోసారి తల్లిదండ్రులు. సో అవగాహన పెంపొందించుకుంటే అందరికీ మంచిది. సో ఆరోగ్యం అనేది అలర్జీ ఆస్తమా మీద ఎన్ని అపోహలు ఉన్నాయో అత్యాధునిక శాస్త్రీయ వైద్యం కూడా అంత గొప్పగా ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. సో చాలా అపోహలు ఉన్నాయి మీరు అన్నట్టుగా, సో వాటిలో కొన్నిటినైనా తీర్చే ప్రయత్నం చేసాం మనం. సో వ్యూయర్స్ విన్నారు కదా, అపోహలు చాలా ఉన్నాయి ఆస్తమా కానీ అలర్జీ కానీ. సో వాటన్నింటినీ నమ్మకండి, అవి కేవలం అపోహలు మాత్రమే. డాక్టర్ గారు చెప్పినట్టుగా అడ్వాన్స్ టెక్నాలజీ చాలా ఉంది, చాలా మంచి చికిత్సా విధానం వచ్చింది. సో డాక్టర్ గారు చెప్పినట్టుగా కొంతమంది చనిపోవడానికి కూడా రెడీ అవుతున్నారు, సో అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మంచి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఆస్తమా కంట్రోల్లో ఉంచుకునే అవకాశం ఉందని డాక్టర్ గారు చెప్పినారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్, చూస్తూనే ఉండండి టీవీ 5.